హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళు అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సీఎం జగన్ గారు అయితే బంపర్ శుభవార్త అయితే చెప్పారు అయితే ఆయన ఏమేమి శుభవార్త చెప్పారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతున్నాం సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి అండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీ రుణాలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఎంత ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించి తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్లయితే మూడేళ్లలో నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై కోట్ల మేర అదనపు రుణాలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలకు చేరిన ఎస్సీ ఎస్టీ మొత్తం రుణాలు ఈ పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లకు చేరిన బలహీన వర్గాల మొత్తం రుణాలు సో మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వివిధ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు విరివిరిగా రుణాలు అందుతున్నట్లు బ్యాంకర్ల కమిటీ తాజా వెల్లడించింది గత మూడేళ్లలో ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఎనభై పాయింట్ తొంభై ఏడు శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాలలో ముప్పై తొమ్మిది పాయింట్ అరవై ఒక్క శాతం వృద్ధి నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లకు అయితే పెరిగింది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు శాతం మనకు ఇక్కడ వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లుగా వరుసగా పద్దెనిమిది శాతం యాభై మూడు శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం అంతేకాకుండా గత మూడేళ్లలో బీసీ వర్గాల్లో రుణాలు తొంభై తొంభై వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల నుండి లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లకు చేరాయి కోవిడ్ సమయంలో బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్ద ఎత్తున రుణాలకు మంజూరు అయితే చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి సంక్షేమ పథకాలతో కూడా అయితే చేతి అయితే అందిస్తున్నారు వైఎస్ఆర్ బడుగు వికాసము అలాగే నెక్స్ట్ వచ్చేసి స్వయం సహాయక సంఘాలకు సంబంధించి అంటే ద్వాక్రామహల్కి సంబంధించి అలాగే జగనన్న తోడు పిఎం ముద్ర అలాగే మనకు పిఎం స్వనిధి స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు చేసుకునే వారికి రెండు దశల్లో తొమ్మిది లక్షల మందికైతే రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో తొమ్మిది లక్షల మందికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు సో అందులో ఇప్పటికే ఐదు పాయింట్ పది లక్షల మందికి మంజూరు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే ముప్పై రెండు పాయింట్ యాభై ఒక కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించడంతో ఏడు పాయింట్ ఆరు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం అయితే చేకూరింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీలో వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి మహిళలకు ప్లస్ ఏంటంటే డ్వాక్రా మహిళలకు రుణాలు అయితే అందబోతున్నాయండి సో ఎలా అంటే ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీగా రుణాలు అంటే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీసు సో ఈ నాలుగు క్యాస్ట్లు వారు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించారు అయితే ఇప్పుడు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలలో ఎవరైతే ఉంటారో మహిళలు అంటే చేతికి సంబంధించి అప్లై చేసుకుని ఉన్న మహిళలు కూడా ఈ రుణాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్కి సంబంధించిన మహిళలు ఉంటారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే రుణాలు అయితే ఇస్తారు సో మనకు ఇక్కడ ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయల చొప్పున మ్యాక్సిమం అయితే ఈ ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ప్రతి నెల ఈ విధంగా కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మనకు రీసెంట్గా జగనన్న తోడు పథకానికి సంబంధించి కూడా ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీనిధి పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళకు అయితే ఇస్తున్నారు సో ఇలా ఇచ్చే రుణాల్లోనే మీకు ఎక్స్ట్రా ఇంకా అదనంగా ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఈ ప్లాన్ చేసి సో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి బ్యాంకర్లతో కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమీక్షా సమావేశంలో అయితే మాట్లాడారు సో దీనికి సంబంధించి త్వరలోనే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మీకైతే పదివేలు ఇచ్చేది ఇరవై వేలు లాగా ఇరవై వేలు ఇచ్చేది ముప్పై వేలు లాగా ఈ విధంగా అదనంగా రుణాలు అయితే ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించారు సో ఇది వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకున్నారో ఇలాంటి వాళ్లకు ప్లస్ డవాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్లకు చాలా వరకు బెనిఫిట్ అండి ఎందుకంటే మీరు ఈ రుణాలనేది తీసుకొని చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకొని కూడా మీరు బతకొచ్చు సో విధంగా అయితే మీకు బేస్మెంట్ లాగా అయితే ఉంటాయండి ఈ రుణాలు సో ఇదండి మనకున్నటువంటి శుభవార్త ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి డ్వాక్రామాలకు సంబంధించి ఇంకా చేతి పథకానికి సంబంధించి ఇంకా ఇతర పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్